గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 7వ తరగతికి సంబంధించిన ముగ్గు పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాము. లాస్ట్ క్లాస్లో ముగ్గు గేయం చూసాము. చూడ చక్కని ముగ్గు, రిక్కాల ముగ్గు, రంగురంగుల ముగ్గు, రతనాల ముగ్గు, కన్నులకు ఇంపైన కమలాల ముగ్గు, అమ్మాయి వేసింది అందాల ముగ్గు. ఈ గేయం గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసాము. ఇంకా మనము గేయానికి సంబంధించిన ఈ బిట్స్ అని చూసాం కదా మనము, గావొత్తు పదాలు, గావొత్తు కింద అండర్లైన్ చేయడము, ఇంకా ఇక్కడ వరకు చూసాము. చూడండి, ఇక్కడ ఈరోజు మనము కొత్త బిట్ని చూద్దాము. బొమ్మకు సరియగు పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. చూడండి, ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించిన వర్డ్ ఎక్కడ ఉందో దానికి ఈ విధంగా మనం రౌండప్ చేయాలి. చూడండి, ఈ చిత్రం పేరు ఏంటి? చూడండి ఏమేమి ఉంచారు ఇక్కడ, మగ్గం, రగ్గు, ముగ్గు. ఇది రగ్గు అంటే రగ్గు ఇది కాదు, ముగ్గు కాదు. సో ఏమవుతుంది, ఇది మగ్గం. మగ్గం అంటే మనం బట్టలు తయారు చేస్తాం కదా మగ్గంతో, ఆ మగ్గం. సో కరెక్ట్ ఆన్సర్ మగ్గం. కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఈ విధంగా మనము రౌండప్ చేయాలి. నెక్స్ట్ చూడండి, దీన్ని ఏమంటాం మనము, ముగ్గు అంటాం. ఇక్కడ ఎక్కడుంది ముగ్గు? రగ్గు, ముగ్గు, మగ్గం. సో ఇది రగ్గు కాదు, మగ్గం కాదు, ఏమవుతుంది, ముగ్గు అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ముగ్గుకి ఈ విధంగా మనము అండర్లైన్ చేయాలి. ఇది ఈ బిట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఏమి ఇచ్చారు, క్రింది వాక్యాలను చదవండి, గా ఒత్తు పదాల కింద గీత గీయండి. చూడండి, క్రింది వాక్యాలు మొత్తం ఇచ్చారు. ఇందులో గా ఒత్తు పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని కింద మనం ఏం చేయాలి, అండర్లైన్ చేయాలి. ఏమేమి ఇచ్చారు, గోల్ సెంటెన్స్ చదువుతాను చూడండి నేను. గోల్కొండ దుర్గం ఎంతో విశాలమైంది. దుర్గం అంటే ఏంటి, ఇక్కడ కోట. అయితే గోల్కొండ దుర్గం, ఇక్కడ రాకి గావోత్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా మనము గా కింద అండర్లైన్ చేయాలి. ఈ అక్షరం కింద అండర్లైన్ చేయాలి. రాజు రమణ దుర్గ గుడికి పోయారు. రాజు రమణ దుర్గ గుడికి పోయారు. అయితే ఇక్కడ గావోత్ దుర్గాలో రాకి గావోత్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ అండర్లైన్ చేయాలి. నెక్స్ట్, శివాజీ ఎన్నో దుర్గాలను జయించాడు. అయితే శివాజీ ఎన్నో దుర్గాలను జయించాడు కాబట్టి ఇక్కడ గావోత్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం అండర్లైన్ చేయొచ్చు. వేదవతి ముగ్గులు వేసింది. గా కింద గావోత్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎక్కడ అండర్లైన్ చేయొచ్చు, ఇక్కడ అండర్లైన్ చేయొచ్చు. నెక్స్ట్, జాజి మొగ్గలు తెల్లగా ఉన్నాయి. మొగ్గలు గా కింద గావోత్ ఇచ్చారు ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ అండర్లైన్ చేయాలి. గోదావరి కనిలో బొగ్గు గనులు కలవు. బొగ్గు గాకి గావతి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనము ఇక్కడ అండర్లైన్ చేయాలి. సో సెంటెన్స్ లోపల గావతి ఎక్కడుందో మనము దాని కింద అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది గా గుణింతానికి గా ఒత్తు పెట్టి రాయండి. చూడండి ఇక్కడ ఇది గా గుణింతం. గా గా గీ గీ గూ గూ గే గే గై గో గో గౌ గమ్ గహ. మనం బేసిక్స్ క్లాస్లో ఈ గుణింతాలను చూసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే, ఈ విధంగా గా కింద గా ఒత్తు పెట్టి సేమ్ గుణింతాన్ని మీరు రాయాలి. ఇవన్నీ మీరు నోట్స్లో రాయాలి. సేమ్ గా గుణింతమే కింద ఒత్తు పెట్టి రాయాలి. రాసారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాను. చూడండి, మీకు తెలిసిన కొన్ని గావొత్తు పదాలు రాయండి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి మగ్గిన ఇచ్చారు. నేను కూడా రెండు ఎగ్జాంపుల్స్ రాశాను. ఏంటి ఇక్కడ, గుగ్గిలం, మొగ్గ, ఇంకేంటి ఇచ్చారు మనకి, 1, 2, 3. మీరు 4, 5 రాయండి. చాలా పదాలు ఉంటాయి ఇక్కడ, 3నే ఉన్నాయని, 3నే కాదు, చాలా 4, 5 వర్డ్స్ రాయండి. ఇంకేమేమి వస్తాయి, సిగ్గు, దగ్గు, సగ్గుబియ్యం, అగ్గి, రగ్గు, ఈ విధంగా చాలా పదాలు ఉన్నాయి, మీరు రాయొచ్చు. సో ఇది బిట్స్ అన్నీ మీరు నోట్స్లో రాయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, ఏమిచ్చారు, క్రింది బొమ్మను చూసి వాటి పేరు రాయండి. చూడండి ఈ చిత్రాన్ని చూసి ఈ చిత్రాల పేర్లు మనం ఇక్కడ రాయాలి. ఏమంటారు దీన్ని మనం, ఏమంటాము, ముగ్గు. ముగ్గు అంటాం కాబట్టి మనం ఇక్కడ ముగ్గు అని రాయాలి. ఏ విధంగా రాస్తాము ముగ్గు, మా కొమ్మిస్తే ము, గా కొమ్మిస్తే గు, ఒత్తు పలుకుతున్నాం కాబట్టి గా కింద గు, గావత్తు. ఇదేంటి, నల్లగా ఉంది కాబట్టి బొగ్గు. ఇక్కడ ఏం రాయొచ్చు మనము, బొగ్గు, బాకు, ఓత్వం ఇస్తే బో, గా కొమ్మిస్తే గు, గాకు కింద గు, గా ఒత్తిస్తే గు. ఏమైతే ఇది బొగ్గు. ఇది మల్లె మొగ్గ. ఏమని రాయొచ్చు మనం దీన్ని, మల్లె మొగ్గ. ఇవన్నీ కూడా మీరు నోట్స్లో ఖచ్చితంగా రాయాలి. ఇది మల్లె మొగ్గ. ఈ విధంగా చిత్రాల పేర్లు మీరు రాయాలి. నెక్స్ట్ చూడండి, క్రింది పదాలను జతపరచండి, వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి. నేను జస్ట్ మీకు జతపరచడం చెప్తాను, వాటితోటి సెంటెన్సెస్ మీరే రాయాలి. చూడండి, రంగుల ముగ్గు. ఏమవుతుంది ఇక్కడ మనకి, రంగుల ముగ్గు. జాజి మొగ్గ, జాజి పువ్వుకు ఉన్న పువ్వు ఏమంటారు, మొగ్గ. నల్లని ఏమంటారు, బొగ్గు. బొగ్గు ఏ విధంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది కాబట్టి బొగ్గు అంటే కోల్. ఇక్కడ
నల్లని బొగ్గు, చలికి రగ్గు. చలేసి మనం ఏం కప్పుకుంటాము? రగ్గు కప్పుకుంటాము. చలికి రగ్గు. ఈ విధంగా జతపరిచిన తర్వాత వాటిని ఉపయోగించి ఇక్కడ మీరు వాక్యాలు రాయాలి, సెంటెన్సెస్ రాయాలి. రెండు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. రంగుల ముగ్గు, నేను రంగురంగుల ముగ్గు వేశాను. మా అమ్మ జాజి మొగ్గలు తెచ్చింది, అక్కడ నల్లని బొగ్గు ఉన్నది, చలికి రగ్గు కప్పుకుంటాము. ఈ విధంగా మీరు సెంటెన్సెస్ అనేవి ఇక్కడ రాయాలి. ఇవన్నీ కూడా మీరు నోట్స్లో రాసి నాకు చూపించాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ చూడండి. ఈ పాఠ్యాంశంలో మీకు నచ్చిన ఏదైనా ఒక ముగ్గును గీసి రంగులు వేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గీసాను చూడండి. ఈ విధంగా మీకు ఇదే ముగ్గు కాకుండా మీకు వచ్చిన ఏదైనా సరే ఒక ముగ్గును గీసి దానికి రంగులు వేసి చూపించండి. సో స్టూడెంట్స్, ఇక్కడి వరకు మనము ముగ్గు పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ బిట్స్ కూడా మీరు నాకు నోట్స్లో రాసి చూపించాలి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కొత్త పాఠ్యాంశాన్ని చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.